బయట. సర్వస్వం వదులుకొని అవసరం లేదు నాకు తిట్లు తినడానికి. నా బిడ్డలను కూడా నడిచి నడకరాని బిడ్డలను కూడా తిడతారు ఇల్లు. ఇవన్నీ ఎందుకు పడాలి నేను? షూటింగ్ చేసుకున్న రోజుకి 2 కోట్ల 3 కోట్ల సంపాదన అది. ఇవన్నీ వదిలి ఎందుకు వస్తాం? ఒక సుభాష్ చంద్రబోస్ని చూసి కదా, ఒక గాంధీజీని చూసి కదా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసి కదా, ఒక పుట్టి శ్రీరాములు గారిని చూసి కదా, నిస్వార్థంగా రాష్ట్రం కోసం ప్రజాహితువు కోసం ఆలోచించిన నాయకులు స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంత ఉండి కూడా వదులుకోవడానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాం. అలాంటి వ్యక్తిని దూషించి మీలో మీ గొడవలు పెట్టి కాపులకి మేమేం చేయమని చెప్పి అలా కాపుల్ని తిట్టి మాకు ఎస్సీలంటే ప్రేమ అని చెప్పి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే వ్యక్తులకి అండగా నిలబడితే రాజకీయాన్ని ఎవడేం బాగు చేయలేరు. ప్రజలు మారనంత వరకు ఇప్పుడు కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి నాయకులు కాదు, పరివర్తన ప్రజల్లో రావాలి. ప్రజల్లో పరివర్తన రావాలి. నాయకులు సిద్ధంగా ఉన్నారు, మేము తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాం. నా మీద దాడులు చేయించుకోవడానికి వాళ్ళు దాడులు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం అవసరం లేదు, పాలిటిక్స్లు రాకపోతే నా జోలికి ఎవరు రారు. నా భీమ్లా నాయక్ సినిమాని కక్ష కట్టి ఆపేస్తే 30 కోట్లు నష్టం ఆంధ్రకు సంబంధించినవి. అవన్నీ ఎందుకు తీసుకుంటాం? ప్రేమ ఉంటేనే కదా సమాజం మీద తీసుకుంటాం. ఏమి లేకుండా వచ్చేస్తాం రాజకీయాల్లోకి. వీళ్ళకేమో వేలకు వేల కోట్లు కాంట్రాక్టులు, ఇసుక దోపిడీలు, వాళ్ళ వెంట ఉంటారండి. మీరు అడిగితే వాళ్ళని అడగండి. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మేము చిన్నపిల్లలమా? మేము మాకేం తెలియదు, గడ్డలు రాలా, గడ్డలు నెరవలా, ఇంకా మాకు తెల్లంటుకులు లేవో, మాకు ఏమి లేకుండా వచ్చేస్తాం ఇంత దూరం, ఏమి లేకుండా పార్టీలు పెట్టేస్తావా, ఏ వ్యూహాలు లేకుండా ఎదిగిపోతావా? మనల్ని ఎవడు ఎదగనివ్వడానికి ప్రయత్నించే మన సపోర్ట్ ఇవ్వరు. ప్రకృతి సహజం అది. ఒక విత్తుని భూమి పొరల్లో నాన పెడితే ఆ వర్షపు చిరుకది పగిలి నలిగి భూమి పొరల్ని ఒక్కొక్క పొరని ఛేదించుకుంటూ వచ్చి అది ఒక చిన్నపాటి 2 ఆకులు అలా జోడించేలా వస్తుంది. దానికే అంత కష్టం ఒక మొక్కకి. అది ఇంకా వృక్షం అవ్వాలంటే ఇంత కష్టాలు పడాలి. మేక తినేయకుండా చూసుకోవాలి, ఎవరు కట్లు కొట్టడానికి చలిమంట కాచుకుని కొట్టుకోకుండా చూసుకోవాలి. అది ఒక మొక్కకే, కథలు లేని మొక్కకే అదే అంత కష్టం పడద్ది. అలాంటిది మనల్ని ముఖ్యమంత్రి చేసేస్తారు, అలా చేయకపోతే ఈ భేషజాలు వద్దు మన దగ్గర, హిపోక్రసీ వద్దు. ఇలా మాట్లాడే నాయకులు ఎవరైనా జీవితంలో చెప్తున్నాను, ముఖ్యంగా కొంతమంది కాపు నాయకులకి, వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళు చేసుకుంది, పెళ్ళిళ్ళు చేసుకుంది కూడా ఎదుటి సామాజిక వర్గంలోని ఆడపడుచులను పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు హిపోక్రేట్స్ వాళ్ళు. నువ్వు నీ కులం గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడా కూడా నీ కులాన్ని పాటించని వ్యక్తివి, సడన్గా రాజకీయం వచ్చిన కులం పాటిస్తావే నువ్వు? నీ ఇంట్లో బిడ్డలను వేరే కులం తెచ్చుకుంటావు, నువ్వు చేసుకున్న భాగస్వామ్యం వేరే కులం తెచ్చుకుంటావు, రాజకీయం దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు కూర్చోబెట్టి కులం మాట్లాడతావు. ఇదే హిపోక్రసీ. ఇది మీరందరూ ఆలోచించాలి. అది నేను మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కులరహిత సమాజం కావాలి. కులాలని వదులుకోమని నేను చెప్పట్లా, కులాలని వదులుకోమని నేను చెప్పట్లా, కానీ ఎవరి ఐడెంటిటీ ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోండి. కానీ భావన ఎక్కడో చోట మనందరం కలిసే తీరాలి, వేరే దారి లేదు. మన చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వైసీపీ నాయకులు కొంతమంది నానా నీచంగా మాట్లాడితే నేను ఎందుకు స్పందించానంటే, మనకి నచ్చని వ్యక్తి కుటుంబానంటే మనం ఆనందిస్తున్నామంటే రేపు పొద్దున అతని దాకా అతని లాంటి ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి, 40 సంవత్సరాల పార్టీ నడిపిన వ్యక్తినే అంత నీచంగా మాట్లాడుతుంటే ఒక వార్డు స్థాయిలో ఉండే మన మీకెందుకు జరగదు అన్నమాట? మీ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేయరు వైసీపీ నాయకులు? కొన్ని విలువలు ఉంటాయి రాజకీయాల్లో, కొన్ని గీతల మధ్య మాట్లాడతాం పాలిటిక్స్. ఆడపడుచుల జోలికి వెళ్ళాం,
దిగజారుడుతనం, బిడ్డల జోలికి వెళ్ళం దిగజారుడుతనం. పేర్లు మారిస్తే ఒప్పుకోకపోతే మేము వచ్చి మేళ్లలోకి వచ్చి మీ ఆడపడుచును రేపు చేస్తామంటే ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? ఇది వీళ్ళ సంస్కృతి, వైసీపీ సంస్కృతి. అది మీకు ఓకేనా? నాకైతే ఓకే కాదు. మీరందరూ ఒప్పుకోకపోయినా నేనైతే ఒప్పుకోను, అది నేను నిలబడతాను. తప్పు చేస్తే ఖచ్చితంగా నిలబడి మాట్లాడతాం. తప్పు ఇది, గుండె దమ్ము లేని కూడా రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కూర్చొని పిల్లా పాపలతో కాలక్షేపం చేయండి. నాకు గుండె దమ్ము ఉంది, సమాజంలో తప్పు ఉంటే నిలదీస్తాం, తాట తీసి కూర్చోబెడతాం. మనకి మనకి కావాల్సింది రోజున ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. జనసేన ఎలా ఎదగాలి, జనసేన ప్రభుత్వం ఎలా స్థాపించాలి, సాధ్యాసాధ్యాలు ఏంటి? మనకున్నది 7% ఓటింగ్ వచ్చింది పోయినసారి, అది తక్కువేం కాదు. అది రూపాయి పెట్టుబడి లేకుండా 7% సాధించాం పోయిన సంవత్సరం, రూపాయి పెట్టుబడి లేకుండా. ఈ రోజున మీకున్న వాస్తవాలు చెప్తున్నా. అన్ యావరేజ్ జనసేన ఓటింగు 14 నుంచి 18%. ఖచ్చితంగా వీళ్ళేం 14 అంటారు, నాకేమో 18% అనిపిస్తుంది నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా యావరేజ్ 25%, 20% ఓటింగ్. గోదావరి జిల్లాలో తీసుకుంటే అది 34 నుంచి 36%. ఇది వాస్తవం, 60 అనేది మీరు నమ్మకండి. సో మనకుంది అన్ యావరేజ్ స్టేట్ పక్కన పెట్టండి, 18% పక్కన పెడదాం, 30 శాతమే తీసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాల్లో 30%, ఈ మిగతా జిల్లాలు 20% బలం ఉంది కాదంటలా. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం